వెల్కమ్ బ్యాక్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ అండ్ వ్లాగ్స్. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో, లాక్డౌన్ కదా మనకి ఇంట్లో బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటితో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్. మనం ఒక 2 ఇంగ్రీడియంట్స్ అలా యూజ్ చేసి ఈ కేక్ని ప్రిపేర్ చేస్తాము. మ్యారీగోల్డ్ బిస్కెట్ని యూజ్ చేసి మనం ఈ కేక్ ప్రిపేర్ చేస్తాము. చాలా ఈజీ రెసిపీ, ఒక 15 మినిట్స్లో అయిపోతుంది మనకు కేక్ అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, దాంట్లో మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి కదా, అవిటిని యాడ్ చేసుకుంటున్నాను. ఒక 10 యాడ్ చేసుకుంటున్నాను. 10 వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్నాక నేను దీంట్లో ఒక 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్లో మనం కేక్ని తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా వంట సోడాని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. ఎంత సరిపోతాయో అంత పాలను వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని, కేక్ బ్యాటర్ని. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా మీరు, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మరి ఎక్కువ వేసుకుంటే బ్యాటర్ అనేది లూజ్గా అయిపోతుంది. ఇప్పుడు మనం చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా లూజ్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకుంటున్నాను చిన్నది. కుక్కర్లో అయితే చాలా త్వరగా అయిపోతుంది. ఒక 15 మినిట్స్లో మన దగ్గర కేక్ తిన్నది ఉంటుంది కదా, అది లేనప్పుడు ఇలా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఒక పేపర్ వేసుకుంటున్నాను, మామూలు పేపర్ ఇది. వేసుకొని దాని మీద ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా పేపర్ వేసుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది, మనకి మాడిపోకుండా ఉంటుంది. మెయిన్గా ఆయిల్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా. ముందుగా మనం ఇంకా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. అది కాల్చే పేనం మీద పెట్టి ఇలా మన కేక్ని రెడీ చేసుకోవాలి. అప్పుడే కేక్ అనేది చాలా బాగా వస్తుంది. డైరెక్ట్గా పెట్టకూడదు, మాడిపోతుంది. ఇప్పుడు మనం ఒక 15 మినిట్స్ తర్వాత చూద్దాం. విజిల్ మాత్రం పెట్టకండి, ఓకేనా? 15 మినిట్స్ తర్వాత మన కేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఇలా ఈజీగా మన కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక చల్లారాక ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్ మీద తీసుకుందాము. ఇలా చాలా ఈజీగా ఉంది కదా ఈ ప్రాసెస్ అనేది, చాలా టేస్టీగా కూడా ఉంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరు డెకరేట్ కూడా చేసుకోవచ్చు. నేను ఇలా ఆపిల్ పీసెస్తో డెకరేట్ చేశాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో కేక్ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి ఈ లాక్డౌన్ పీరియడ్లో, ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.